ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్తో మన ఇండియన్స్కి ఒక స్పెషల్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి డేవిడ్ వార్నర్ అంటే ఎంతో ఇష్టం. దానికి కారణం డేవిడ్ వార్నర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరించడమే. అల్లు అర్జున్ నటించిన బుట్టబొమ్మ పాటకి ఆయన చేసిన టిక్టాక్ ఎంతో వైరల్ అయింది. దాని తర్వాత వరుసనే తెలుగు సినిమాలకు సంబంధించి అనేక టిక్టాక్స్ డేవిడ్ వార్నర్ చేయడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత నుంచి డేవిడ్ వార్నర్ తెలుగు వాళ్ళలో ఒక సూపర్ హీరో అయిపోయాడు. డేవిడ్ వార్నర్ని తెలుగు వాళ్ళు ఏకంగా ఒక ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడే స్థిరపడిపోయని చెప్పి అనేక సూచనలు ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం కామెంట్ సెక్షన్లో. అండ్ డేవిడ్ వార్నర్ ఒకప్పుడు ఎలా ఉండేవాడు, డేవిడ్ వార్నర్ ఒకప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే డేవిడ్ వార్నర్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడో తన కోపాన్ని బాగా తగ్గించేసుకున్నాడు. తనకి ముగ్గురు కూతులు ఎప్పుడైతే జన్మించారో, తన వైఫ్ క్యాండీ కూడా తనకి కోపం తగ్గించడానికి చాలా వరకు సహకరించిందని చెప్పి డేవిడ్ వార్నర్ అనేకసార్లు చెప్పాడు. సో డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఇంత ఫ్రెండ్లీ క్రియేచర్గా మారిపోవడం కారణం తన ముగ్గురు కూతులు, అలానే తన భార్య. డేవిడ్ వార్నర్ లైఫ్లో తన ఫ్యామిలీ ఒక పర్ఫెక్ట్ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవాలి. అండ్ డేవిడ్ వార్నర్ ఇవాళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయాడు ఐపీఎల్ టైంలో. డేవిడ్ వార్నర్ ఇవాళ ఎస్ఎస్ రాజమౌళితో ఒక యాడ్లో నటించాడు, అదే క్రెడ్ యూపీఐ యాప్. డేవిడ్ వార్నర్ ఎంత మంచి యాక్టర్, డేవిడ్ వార్నర్లో ఎంత కామిక్ సెన్స్ ఉందో ఈ యాడ్ మనకు చెప్తుందన్నమాట. డేవిడ్ వార్నర్ చేసే ప్రతి పనికి ఎస్ఎస్ రాజమౌళికి ఇరిటేషన్ రావడం, దానికి ఎస్ఎస్ రాజమౌళి రియాక్షన్స్, డేవిడ్ వార్నర్ సీ యూ ఎట్ ద ఆస్కర్స్ అని చెప్పండము, ఇవన్నీ కూడా డేవిడ్ వార్నర్ చాలా ఫన్నీగా నటించాడు. అయితే రైట్ నో నెటిజన్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా చేస్తున్నారు. సో ఆ మూవీ ఒక ఫారెస్ట్ అడ్వెంచర్లో రూపొందే మూవీ. ఆ మూవీ పాన్ వరల్డ్ మూవీ. సో చాలామంది విదేశీ యాక్టర్స్ కూడా ఆ మూవీలో ఉంటారు. ఆ మూవీలో SSMB 29లో డేవిడ్ వార్నర్ అలానే మహేష్ బాబుతో కొన్ని సీన్స్ రచిస్తే చాలా బాగుంటుందని చెప్పి విజేంద్ర ప్రసాద్కి సూచిస్తున్నారు. డేవిడ్ వార్నర్ అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబినేషన్స్లో కనుక సీన్స్ పడితే థియేటర్స్ తగలబడిపోతాయని చెప్పి చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఎస్ఎస్ రాజమౌళి డేవిడ్ వార్నర్కి SSMB 29లో ఏమైనా క్యామియో రోల్ ఛాన్స్ ఇస్తారా లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డేవిడ్ వార్నర్ చాలామంది ఆధార్ కార్డ్ తీసుకోమని ఎక్కడే స్థిరపడిపోవాలని చెప్పి చాలామంది ఇండియన్స్ కూడా సూచిస్తున్నారు. సో ఓవరాల్గా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ కంటే ఒక ఇండియన్గానే మారిపోయడం అని చెప్పుకోవాలి. డేవిడ్ వార్నర్ ఇలానే ఇండియన్ ప్రేక్షకుల్ని ఇండియన్ ఫ్యాన్స్ని అలరిస్తారని కోరుకో. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.